వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుండే వస్తాడు. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. నీలో ఉన్న లోపాలను మాత్రమే ఇతికే సమాజం ఇది. నీలోని లోపాలను నీకు చెప్పే వాళ్ళందరూ తమలు కారు, అలాగే లోపాలను మాత్రమే చూస్తున్నారని బాధపడడానికి నువ్వు పిరికివాడివి కావు. నీకిచ్చే విలువ మారుతుందంటే నీతో అవసరం తీరిపోయిందని అర్థం. మనిషి వ్యక్తిత్వం అతని హోదాను బట్టి కాక ప్రవర్తన బట్టి తెలుస్తుంది. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి అవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఒక్కోసారి మీ నిజాయితీ, మీ ధైర్యం నిన్ను గెలిపించలేకపోవచ్చు. అప్పుడు మీ ఓర్పు, సహనం, మీ తెలివితేటలు నిన్ను ఖచ్చితంగా గెలిపించగలవు. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. సాయి నిహా A to Z. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.